Hi friends, welcome to Business Ideas in Telugu channel. Friends, ivalla cheppaboye business anedi chaala takku pettubadito inti daggara nunche start anedi cheyochu. Adi kuda chaala best business. నెలకు మీరు సుమారుగా 100,000 రూపాయల వరకు ఎర్నింగ్ చేసుకోవచ్చు. ఈ బిజినెస్కి ఎటువంటి మిషనరీస్ కూడా అవసరం లేదు. సో ఫ్రెండ్స్, ఆ బిజినెస్ ఏంటి అంటే పిఓపి బిజినెస్, అంటే ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ మేకింగ్ బిజినెస్. ప్రస్తుతం ఉన్న పొజిషన్లో కన్స్ట్రక్షన్ ఫీల్డ్లో ఎక్కువ ఆపర్చునిటీస్ అనేది ఉన్నాయనేదే చెప్పవచ్చు. ఇందులో ఎక్కువగా కన్స్ట్రక్షన్ ఫీల్డ్లో ఇంపార్టెన్స్ ఇచ్చేది ఇంటీరియల్ డిజైన్స్కు. సో ఇందులో యూజ్ చేసేటటువంటి మెటీరియల్ ఏదైతే ఉందో, అంటే ఇంటీరియల్ డిజైన్స్లో మనం ఎక్కువగా యూజ్ చేసేది పిఓపి షీట్స్. సో ఈ పిఓపి షీట్స్కు ఎక్కువ డిమాండ్ అనేది ఉంది కాబట్టి వీటిని తయారు చేస్తే మంచి ఇన్కమ్ అనేది ఉంటుంది. సో ముఖ్యంగా ఈ పిఓపి షీట్స్ని మ్యానుఫ్యాక్చరింగ్ చేయాలి అంటే మనకి కావాల్సినటువంటి రా మెటీరియల్ వచ్చేసి జిప్సమ్ పౌడర్. ఈ జిప్సమ్ పౌడర్ మనకి కేవలం మంచి క్వాలిటీది 7 రూపీస్ నుంచి 8 రూపీస్ మధ్యలో ఉంటుంది పర్ కేజీ. ఇక నెక్స్ట్ కావాల్సిన రా మెటీరియల్ వచ్చేసి పురికోస అంటారు, అంటే గోనిసెంచులు తయారు చేసేటటువంటి పురికోస దారం అనేది కావాల్సి వస్తుంది. ఇది మీ లోకల్ మార్కెట్లోనే దొరుకుతుంది. అందులోనూ ఈ బిజినెస్కి కాంపిటీషన్ అనేది కూడా చాలా తక్కువ. ఇక ఈ పిఓపి షీట్స్ని ఎలా తయారు చేయాలి అనేది మనం ఇప్పుడు తెలుసుకుందాము. మొట్టమొదటగా మనకి పిఓపి షీట్స్ ఏ సైజులో కావాలో ఆ సైజుకి సంబంధించినటువంటి డై లేదా అచ్చు అనేది కావాలి. ఇందులో మిక్స్ చేసినటువంటి జిప్సమ్ పౌడర్ లిక్విడ్ని మనం బాగా స్ప్రెడ్ చేయాలి. దీని మీద లోకల్లో దొరికేటటువంటి గోను సంచుల దారం అంటే పురికోసను బాగా స్ప్రెడ్ చేయాలి. ఇలా స్ప్రెడ్ చేసిన తర్వాత నెక్స్ట్ లేయర్గా మళ్ళీ జిప్సమ్ పౌడర్ని మిక్స్ చేయాలి. ఇలా మిక్స్ చేసిన తర్వాత బాగా స్ప్రెడ్ చేయాలి, ఎటువంటి గ్యాప్స్ బబుల్స్ లేకుండా చూసుకోవాలి. ఆ తర్వాత ఎడ్జెస్ట్ని కట్ చేయాలి. కట్ చేసిన తర్వాత ఆఫ్టర్ 20 మినిట్స్ తర్వాత మనము షీట్స్ని పక్కకు తీయవచ్చు. సో ఈ విధంగా జిప్సమ్ షీట్స్ని మనం ఇంట్లోనే గ్రానైట్ షీట్స్ మీదనే తయారు చేయవచ్చు. ఇక మనం ఈ పిఓపి షీట్స్ని మార్కెటింగ్ ఎలా చేసుకోవాలి అనే విషయానికి వస్తే, ఇంటీరియల్ డిజైనింగ్ షాప్స్లో వెళ్ళి మనం అప్రోచ్ అవ్వాలి. అలాగే బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేసేటటువంటి వాళ్ళకి ఈజీగా సేల్ చేయవచ్చు. అంతేకాకుండా హార్డ్వేర్ షాప్స్, అలాగే పిఓపి షీట్స్ సెల్లింగ్ చేసేటటువంటి షాప్స్ వాళ్ళ దగ్గరికి వెళ్ళి మనం ఈజీగా సేల్ చేసుకోవచ్చు. ఇక ఈ పిఓపి షీట్స్ మేకింగ్ బిజినెస్ లో ప్రాఫిట్స్ ఎలా ఉంటాయి అనే విషయానికి వస్తే, మనకు ఒక స్క్వేర్ ఫీట్ పిఓపి షీట్ మేకింగ్ కాస్ట్ వచ్చేసి సుమారుగా 8 రూపీస్ నుంచి 10 రూపీస్ ఉంటుంది. ఇక మనము హోల్సేల్గా 25 రూపీస్కి సేల్ చేస్తే రీటైల్గా 35 రూపీస్కి సేల్ చేస్తారు. మనకి ఒక స్క్వేర్ ఫీట్ మీద ప్రాఫిట్ వచ్చేసి 15 రూపీస్ అనేది ఉంటుంది. డైలీ మనం 300 స్క్వేర్ ఫీట్స్ పిఓపి షీట్స్ సేల్ చేసినా కానీ మనకు ప్రాఫిట్ వచ్చేసి 4,500 రూపీస్ అనేది ఉంటుంది. మంత్లీ మనకు 1,35,000 రూపీస్ ప్రాఫిట్ అనేది ఉంటుంది. ఇందులో 35,000 రూపీస్ ఎక్స్పెన్సెస్ తీసివేసినా కానీ నెలకి మనకి 1,00,000 రూపాయల ఆదాయం ఉంటుంది. ప్రతిరోజు మనం మినిమం 300 స్క్వేర్ ఫీట్స్ అనేది ఈజీగా సేల్ చేయవచ్చు. పెద్ద హౌస్కి అయితే సుమారుగా 1,000 స్క్వేర్ ఫీట్ పిఓపి షీట్స్ అనేది కావాల్సి వస్తాయి. అలాగే చిన్న హౌసెస్ అయితే కేవలం ఒక 500 స్క్వేర్ ఫీట్స్ అయితే సరిపోతుంది. సో ఈ విధంగా మీరు పిఓపి షీట్స్ మేకింగ్ బిజినెస్లో మంత్లీ మినిమం 1,00,000 రూపీస్ ఈజీగా ప్రాఫిట్ అనేది పొందవచ్చు. అలాగే మీకు ఈ పిఓపి షీట్స్ మ్యానుఫ్యాక్చరింగ్లో యూజ్ చేసేటటువంటి జిప్సమ్ పౌడర్ ఎక్కడ దొరుకుతుందో డిస్క్రిప్షన్లో లింక్ అనేది ప్రొవైడ్ చేస్తాను. ఆ లింక్ ద్వారా మీకు ఎక్కడ దొరుకుతుంది అనేది వాళ్ళ అడ్రస్, కాంటాక్ట్ నెంబర్ అనేది దొరుకుతుంది. సో ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్స్ డ్రాప్ చేయండి. తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. యువర్ సేసి, జై హింద్.